చేసి చిరంజీవి గారు ఒక్కలే చిరంజీవి గారు ఉన్నారు ఇండస్ట్రీలో, అది మా మామయ్య. అంతే, నాకు నేను కాంప్లిమెంట్స్ ఇవ్వడం నాకు చాలా కష్టంగా ఉంటుంది అండి. అట్లాంటిది లావణ్య వెరీ స్వీట్ గర్ల్ అండి. నేను చాలామంది హీరోయిన్స్ పనిచేశాను, బట్ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ హర్. అంటే అమ్మాయి డెడికేషన్ కానివ్వండి, హార్డ్ వర్క్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం అమ్మాయికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది. సో మా కామెడీ సీన్స్ చేసేటప్పుడు అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంది, అండ్ తను మామూలుగా జనరల్ ఆఫ్ స్క్రీన్ కూడా తను జోక్స్ చేస్తుంటే ఐ రియలీ ఎంజాయ్ దమ్. సో వెరీ స్వీట్ గర్ల్, రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ హర్. సార్ బాగాలేదండి. అంటే రీమిక్ సాంగ్స్ అన్నీ నేను చేస్తాను కాదండి, బేసిక్లీ డైరెక్టర్స్ వాళ్ళు డిమాండ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. డైరెక్టర్స్కి ఈ సాంగ్ ఇక్కడ వస్తే బాగుంటుంది అనిపిస్తే నేను చేస్తాను. నేను ఎప్పుడు ఇలా సాంగ్ కావాలి లేకపోతే చేయాలని చెప్పి అనుకున్నాను, బట్ ఆ సాంగ్ వస్తే మటుకు నేను నా బెస్ట్ ఇవ్వాలి. ఆడియన్స్ చూస్తున్నప్పుడు దే షుడ్ నాట్ ఫీల్ డిసప్పాయింటెడ్. నా బెస్ట్ ఇచ్చి నేను ఏం చేయగలను దానికి, సాంగ్కి మ్యాక్సిమం, దాన్ని నేను కృషి చేస్తూ ఉంటాను. పెద్ద ఎక్కువ ఏం లేదండి, ఎందుకంటే ప్రతిదీ నేను ఎంజాయ్ చేస్తూ చేశాను, అండ్ ఒక రెస్పాన్సిబుల్గా చేశాను. సో కష్టంగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి, అది బాధ్యతగా ఫీల్ అయ్యాను. మూడు అండి, ఇప్పుడు దాకా చేసిన నాలుగు సాంగ్స్ అలాగే ఫీల్ అయ్యాను. లేదండి, ఏసీ సరిగ్గా లేదు అందుకని చౌంట్లు పడుతుంది. థ్యాంక్ యూ సురేష్ గారు. అదే లేదు, నేను ఫస్ట్ పిల్లనూలితో రిలీజ్ అయిన తర్వాత కూడా నేను ఫ్యాన్స్కి నేను లెటర్ పంపించాను, నాకు చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేసినందుకు అని. అండ్ రాజమండ్రిలో అంత పెద్ద ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఇట్ ఇస్ మై మినిమం రెస్పాన్సిబిలిటీ టు ఆస్క్ మై ఫ్యాన్స్ టు కమ్ టు ఇట్స్ లైక్ ఓపెన్ ఫంక్షన్ కదండి. సో అటువంటి అందరికీ, నా ఫ్యాన్స్ అందరికీ నేను ఇన్విటేషన్ పంపిస్తాను. ఇంతకుముందు నేను కాల్స్ చేశాను, ఈసారి నేను లెటర్ పంపించానండి. షాక్ అయ్యాను, నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది వస్తారని చెప్పి అనుకోలేదు. అండ్ వాళ్ళు చూపించిన ప్రేమ కానివ్వండి, వాళ్ళు అంత పేషెంట్గా ఉండి మేము అందరం మాట్లాడే వరకు వెయిట్ చేసి, అండ్ మేము మాట్లాడుతున్న వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం కానివ్వండి, వాళ్ళు ద వే దే షోడ్ ది లవ్, అసలు నేనైతే ఐ వాజ్ బోల్డ్ ఓవర్ అండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది క్రౌడ్, మేము పదింటి దాకా మాట్లాడుతున్నా కానీ వాళ్ళు ఉన్నారంటే రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. సో చాలా బాగా రిసీవ్ చేస్తున్నాం మమ్మల్ని. అంటే అడుగుతామండి, బట్ కొన్నిసార్లు కుదరకపోవచ్చు. ప్రతిసారి రావాలని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కూడా కాదండి. అలా అయితే ఫస్ట్లో కళ్యాణ్ గారు వచ్చారు, రేకి, దాని తర్వాత పిల్లనూలు ఏం చేతికి చిరంజీవి గారు వచ్చారు, బన్నీ వచ్చారు, చరణ్ వచ్చాడు, అండ్ సుబ్రహ్మణ్య ఫజల్ చిరంజీవి గారు వచ్చారు. సో ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదండి. అండ్ ఫ్యామిలీ కూడా ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారండి, ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారని కాదు, ఉంటారు, కాకపోతే వాళ్ళకున్న రెస్ట్రిక్షన్స్, వాళ్ళకున్న టైం కన్స్ట్రెయిన్స్, వాళ్ళు ఉన్నారా రాగలుగుతారా లేదని చెప్పి దాని మీద డిపెండ్ అయింది. అంతేగాని సపోర్ట్ లేరని కాదు, రాలేకపోవడం అని కాదు. కరుణాకరణ్ గారిది ఇంకా 4 డేస్ షెడ్యూల్ అవుట్ అయితే అయింది డిసెంబర్లో. మళ్ళీ ఇప్పుడు 19th నుంచి మళ్ళీ షూట్ స్టార్ట్ అవుతుంది. తన పర్సనల్ లైఫ్ గురించి నేను ఎందుకని కమెంట్ చేయాలి, నా క్లోజ్ అండి.